హలో గాయ్స్, నేను మీ బీటీఆర్. ఈరోజు మనం మాట్లాడకపోయే మూవీ బలగం. బలగం మూవీ నేను చూడలేదు, ఈ మూవీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు. కానీ ఈ మూవీ ఎందుకు చూడాలన్నది ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ మూవీ గురించి మాట్లాడే ముందు ఈ మూవీ డైరెక్టర్ అయిన వేణు కోసం మనం మాట్లాడుకోవాలి. వేణుని ఫస్ట్ టైం నేను చూసింది మొన్న అనే సినిమాలో చూశాను. అసలు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఎవడీ కమెడియన్ అని చెప్పి అప్పటి నుంచి నాకు ఇతని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండే. కానీ తర్వాత తను మరి ఏమైందో తెలియదు, తనకి అవకాశాలు వచ్చినాయో రాలేదో తెలియదు, కానీ అసలు కనిపించకుండా పోయాడు. కానీ ఫైనల్గా రీసెంట్గా బలగం అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ ఇతనే డైరెక్ట్ చేశానని తెలిసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇంత బాగా ఎలా తీశాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, మీడియా ఈ మూవీకి ఇస్తున్న పబ్లిసిటీ చూస్తుంటే, మీడియా ఇతని కోసం మాట్లాడుతున్న పాజిటివ్నెస్ చూస్తుంటే షాక్ అయిపోయాను. ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ అయిన దిల్రాజ్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఈ మూవీలో ఫైట్స్ లేవు, ఎలివేషన్ సీన్స్ లేవు, కానీ అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంది, అద్దిరిపోయే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ మూవీ అసలు సిసలైన తెలంగాణ గుండెకాయ లాంటి మూవీ అని దిల్రాజ్ గారు చెప్పారు. ఆయన కెరియర్లో ఒక మూవీ కోసం ఇంత పాజిటివ్గా చెప్పడం నేను ఇప్పటిదాకా చూడలేదు. ఎక్స్ట్రాఆర్డినరీ. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కోసం మాట్లాడుకుంటే, ఆయన వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను వచ్చి 22 ఏళ్ళు అవుతుంది, రేపు ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే నా పిల్లలు కానీ ఎవరైనా సరే నువ్వేం సినిమాలు చేసావు నాన్న అంటే, ఇదిగో ఈ బలగం మూవీ చేశాను నేనని చెప్పుకునేలా ఈ మూవీకి నేను మ్యూజిక్ ఇచ్చాను, అంత బాగా వచ్చిందని చెప్పి చాలా గర్వంగా చెప్పాడు. ఈ ఒక్క మాటలు చాలా అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి మనం అన్నదానికోసం. ఇకపోతే ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రియదర్శి కోసం మనం మాట్లాడుకోవాలంటే ఇంకొక వీడియో, సపరేట్ వీడియోనే చేయాలి. ఎందుకంటే అంత అద్భుతమైన యాక్టర్ తను, అంత రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే తన నేచర్ని మనం మల్లేశం సినిమాలోనే చూసాం, ఎంత బాగా యాక్ట్ చేయగలడన్నది. సో గైస్, నేను కూడా ఇంకొక వీడియో చేయాలి, ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలని చెప్పి ఎక్సైటింగ్గా ఉన్నాను. సో మీలో ఇంకా ఎవరైనా సరే ఈ మూవీ చూడకపోతే ఇమ్మీడియట్గా మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లో మూవీ ఆడుతుంది, వెళ్ళి చూసేయండి. చూసి వచ్చాక ఇంకో వీడియో చేద్దాం, దీనికోసం మాట్లాడదాం. థ్యాంక్ యూ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.